లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరైంది. 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్యం కారణంగా ఆయన బెయిల్కి అప్లై చేశారు. దీనికి హైకోర్టు మంజూరు చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీం ని ఆశ్రయించారు ఈడీ అధికారులు. హైకోర్టులోనే మళ్లీ విచారణకు వచ్చింది బెయిల్ అంశం. ఇప్పుడు రాఘవకి బెయిల్ మంజూరుకు అభ్యంతరం చెప్పలేదు ఈడీ అధికారులు కూడా. సో స్కామ్ విషయంలో త్వరలోనే ఈడీ ముందు అప్రూవర్ గా మారబోతున్నారు దినేష్ అరోరా సైతం. ఇప్పటికే సిబిఐ కేసులో అప్రూవర్ గా ఉన్నారు దినేష్ అరోరా. ఇక ఈడీకి కూడా ఆయన అప్రూవర్ గా మారబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకి బెయిల్ మంజూరైంది. 4 వారాల పాటు ఆయనకి బెయిల్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్యం కారణంగా ఆయనకి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గతంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంని ఆశ్రయించింది ఈడీ. హైకోర్టులోనే మళ్లీ విచారణకు వచ్చింది బెయిల్ అంశం. అయితే ఇప్పుడు రాఘవకు బెయిల్ మంజూరుకి ఈడీ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఇక స్కామ్ విషయంలో త్వరలోనే ఈడీ ముందు అప్రూవర్ గా మారబోతున్నారు మరొక నిందితుడు దినేష్ అరోరా. ఇప్పటికే సిబిఐ కేసులో అప్రూవర్ గా ఉన్నారు దినేష్ అరోరా.